విజయ గారు, మేడం యాక్చువల్గా 6 నెలల క్రితం మన దగ్గర అదృష్టత్రం పెట్టుకున్నారు. అదృష్టత్రం పెట్టుకుంటాం వలన చాలా బాగా ఉండటం వలన వారు వారి హస్బెండ్ని కూడా తీసుకొచ్చారు, వారికి కూడా పెట్టించారు, తర్వాత వాళ్ళ బ్రదర్ని కూడా తీసుకొచ్చారు. అయ్యా మీ పేరు? వారికి కూడా అన్ని రకాలుగా సమస్యలు తీరాలి, మంచిగా ఉండాలని చెప్పి మేడం తీసుకొచ్చారు, వారికి కూడా పెట్టిస్తున్నారు. అమ్మ, ఏం జరిగింది, ఎట్లా జరిగింది చెప్పండి. బాగానే ఉంది గురుగారు, షాప్ మంచి నడుస్తుంది, అనుకున్నట్టు జరుగుతుంది, ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా నడుస్తుంది. మీ ఆయన గారికి ఎట్లా ఉందమ్మా? పర్లేదు గురుగారు, అప్పటికి కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కుటుంబం మొత్తం బంగారులాగా అయిపోయిందమ్మా, చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మా, ఇప్పటికంటే కూడా కొన్ని రోజులకి 1 కోటి రెట్లు ఎక్కువ పవర్ఫుల్ అయిపోతారమ్మా. అన్ని రకాలుగా సుఖాలు సంతోషాలు సంబరాలు జరుగుతాయి రోజులో. రోజు ఇంట్లో బృహత్ దండలు అంటే బృహత్రం అంటే అంటే వాతావరణం మొత్తం బృహత్తరంగా బంగారంలాగా తయారైపోద్దమ్మా. కొన్ని రోజులకి అసలు మీకు కష్టము నష్టము ఇబ్బంది అంటే తెలవకుండా అయిపోద్దమ్మా. ఎప్పుడు ఎక్కడ చేయబెడితే అక్కడ బంగారాలు సుఖాలు సంతోషాలు కురుస్తూ ఉంటాయి. శుభం పోయాదు, శుభం పోయాదు, శుభం పోయాదు.